ఎండాకాలం వచ్చిందంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలే అల్లాడిపోతూ ఉంటుంటారు. ఎందుకంటే కృష్ణానది పక్కనున్న నీటి సరఫరాకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి. అట్లాంటిది ఇక పల్నాడు, ప్రకాశం ఇట్లాంటివి చూస్తే దారుణమైన పరిస్థితి. కృష్ణా బోర్డుకి మొన్ననే ప్రతిపాదన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు విడుదల చేయాలని. తాజాగా కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే త్రిసభ్య కమిటీ, కృష్ణా బోర్డు తాజాగా కృష్ణా బోర్డుకి త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది ఏంటంటే ప్రకాశము, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకి, అంటే ఓ రకంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా, పల్నాడు, గుంటూరు రెండేది వరకు, ఉమ్మడి గుంటూరు జిల్లానే, బాపట్ల అంటే అది కూడా గుంటూరు జిల్లాలో ఒక పార్ట్, ప్లస్ కొంత ప్రకాశం జిల్లాలో ఉండేది ఇదివరకు. ఈ నాలుగు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయమని చెప్పేసి సిఫార్సు చేసింది. త్వరలో కృష్ణా బోర్డు ఈ ఉత్తర్వుల్ని అమలుకి ఆదేశాలు జారీ చేస్తే 3 TMCల నీళ్లు వస్తాయి, తద్వారా తాత్కాలికంగా తాగునీటి కొరత తీరుతుంది.